ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాస్ టైలర్స్. ఈ రోజు అయితే మంచి వీడియో ఉందండి మన ఛానల్లో. అయితే ఏంటంటే, మామూలుగా ఈ హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ ఫ్రంట్ బుంగలు ఎందుకు వస్తాయని ఒక వీడియో పెట్టాను అనమాట. దాంట్లో ఎక్కువ మంది కామెంట్స్ ఏమి అడిగారంటే, అది ఓకే అన్న, బ్యాక్ కూడా సంఖ జాయింట్ చేసినప్పుడు, హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు వెనక బొంగలు వస్తున్నాయి, చిన్న చిన్న ఫిల్డ్ లాగా వస్తున్నాయి, అవి ఎందువల్ల వస్తున్నాయి, వాటిని ఎలా సరి చేసుకోవాలనే దాని గురించి చాలా మంది కామెంట్స్ అడిగారనమాట. దాని గురించి ఉంటుంది అనమాట ఈ వీడియో అయితే. ఓకేనా? అయితే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ చూడగానే షేర్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళైతే ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి ఒక సిస్టర్ ప్రాబ్లమ్ని క్లియర్ చేయబోతున్నానండి. అదేంటంటే, మనం ఇప్పుడు బ్లౌజ్ కట్ చేస్తాము. బ్లౌజ్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి హ్యాండ్స్ ఎక్కించిన దగ్గర, అంటే గూడల కాడ కింద కొంచెం చంక భాగంలో పైన వచ్చేసి ముడతలు వచ్చేస్తుంది. అంటే ఎక్కడ చెప్తాను చూడండి, ఇవి చూడండి, ఆది బ్లౌజ్ ఉంది కదా, ఇది ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ ముడతలు వస్తుంది అని చెప్తే ఓకేలే అని చెప్పేసి ఒక వీడియో పెట్టాము. మళ్ళీ మనల్ని ఏమడిగారంటే, వెనక భాగం కూడా అలాగే ముడతలు వచ్చేస్తుంది, ఇక్కడ ఈ భాగంలో ఎందుకు ముడత వస్తుంది, అది కటింగ్లో ప్రాబ్లమా, స్టిచ్చింగ్లో ప్రాబ్లమా అన్నాయా అని చెప్పేసి అడిగారు. వాళ్ళ గురించి నేను ఈరోజు కటింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, స్టిచ్చింగ్ అయితే ఎలా చేసుకోవాలో దాని గురించి కూడా చెప్తానండి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఫస్ట్ మనం బ్యాక్ మొత్తం కూడా కంప్లీట్గా మనం వేసుకోవాలన్నమాట. ఈ కంప్లీట్గా ఎలా వేసుకోవాలి అంటే, ఇక చూడండి, ఇలా మనం రివర్స్ తీసుకొని బ్యాక్ పార్ట్ మొత్తం లెంత్ ఒకసారి మనం కొలుచుకోవాలి. ఈ లెంత్ కొలుచుకునే ముందు మనం ఏం చేయాలంటే, కింద ఇక్కడ చేతి పని కోసం, అదే చేతి పని పట్టి అయినా ఖర్చు అయినా కూడా మనం ఏం చేయాలి, కప్పు ఈ ఆది బ్లౌజ్ కంటే 1 ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే ఖర్చు కూడా కావాలి కదా మనకి, కింద పైన ఖర్చు వదులుకునేటట్టుగా మనం ఇలా 1 ఇంచ్ మనం పెంచేసుకుందాం. 1 ఇంచ్ అంటే ఇది 14 ఉంది అనుకోండి, 13 పెట్టుకోవాలి. అలా మనం కొంచెం ఇవన్నీ మార్చుకుంటూ ఉండాలి. ఇలా మనం స్ట్రైట్గా గీసాము. గీసిన తర్వాత ఇప్పుడు లూజ్ చూసుకోవాలి. ఇక ఈ పొడవులో లూజ్లో అనేది మనకు తేడా ఏముండదండి. ఇక నెక్కు మనం షోల్డర్ పెట్టుకునేటప్పుడే కొంచెం చూసి మనం పెట్టుకోవాలన్నమాట. ఇది డాట్ కోసం, ఇది ఖర్చు కోసం. ఇక నడుముకైనా చెస్ట్ దగ్గర అయినా కూడా ఈ ఖర్చు అనేది మనకు సరిపోతుందండి. ఇటు స్ట్రైట్ కూడా నేను గీసేసుకున్నాను, కరెక్ట్ బార్డర్ దగ్గర పెట్టేసాను చూడండి కటింగ్. ఇలా మనం గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, వెనక నెక్కు పెట్టేసుకోవాలి. వెనక నెక్కు వచ్చేసి ఇలా పైన కూడా ఖర్చు పెట్టేద్దాం. దీనికి కూడా ఎక్కడైనా కూడా ఖర్చు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఖర్చు పెట్టుకోలేదు అనుకోండి, అది స్టిచ్చింగ్లో 1/2 ఇంచ్ అటు ఇటు అయ్యి కప్పు పీకపోవడం, ఇలా గూడల దగ్గర పిగిలిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. ప్రతి దగ్గర కూడా మనం ఖర్చు వదులుకోవాలి. ఆ ఖర్చు వదులుకునేటప్పుడే మనం ఏం చేస్తుంటాం అంటే, చిన్న తప్పులు చేస్తూ ఉంటాము, కొంచెం ఎక్కువగా వదులుకోవడము, కొంచెం తక్కువగా వదులుకోవడం. అలా కాకుండా నేను చెప్పినట్టుగా మీరు చేస్తే పర్ఫెక్ట్గా మనకు వస్తుంది. వెనక భాగం ముడతలు అనేది ఎందుకు వస్తుంది అనే దాని గురించి నేను చెప్తాను చూడండి. వెనక భాగం అనేది ముడత, ఇప్పుడు మనం ఇదైతే వేస్తాం నెక్కు చూడండి, ఇక్కడ ఒక మనం 2 ఇంచెస్ వెడల్పు మీద వేసాము, అదే వెడల్పు. అయితే కింద వచ్చేసి మనం ఇంకొక 1/2 ఇంచ్ కూడా మనం పెంచుకోవచ్చు. ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా నేను, కింద వెడల్పు పెంచుకునేదా కూడా ఇక్కడ వచ్చేసరికి మనం తగ్గించుకోవాలి అని చెప్పేసి ఇలా మనం పెట్టుకున్నాము. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని బారుగా ఇలా మనం చేసుకోవాలి. అటు ఖర్చు ఇటు ఖర్చు మనం వదిలేసుకొని ఇగో ఇలా ఖర్చు ఇలా మనం పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ యొక్క గూడ మీద కూడా మనం పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ చంక భాగం కూడా మనం ఆది బ్లౌజ్ ప్రకారం మనం చూసేసుకుందాం. ఇలా ఇలా చూడండి, ఇగో ఇలా ఇలా మనం చూసేసుకుని కరెక్ట్గా మనం దీన్ని కూడా ఇలా నీట్గా ఇలా గీసేద్దాం. ఇప్పుడు మనం అన్నీ అయిపోయాయి మనకి. ఇప్పుడు చూడండి, పొడవు తీసుకున్నాము, వెడల్పు తీసుకున్నాము, నెక్కు ఒక పొడవు వెడల్పు కూడా తీసేసుకున్నాము, చంక లూజ్ కూడా చంక కింద భాగం బట్టి మనం కొలిచేసుకున్నాము. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, మనకి ఈ చంక ముడతలు వస్తుంది. ఎందుకు వస్తుందంటే, ఇలానే మనం డ్రాయింగ్ వేసుకున్నాము, ఇది కరెక్ట్ డ్రాయింగ్. ఇలా కాకుండా మనం కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, షోల్డర్ పెంచుతారు, ఇలా ఇలా షోల్డర్ పెంచేసి ఇక్కడ, అంటే మనం ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క విధంగా ఉంటుందని షోల్డర్ నేను చెప్తూ ఉంటాను చూడండి. ఎప్పుడు కూడా మీరు అలా కాకుండా ఇలా చేశారనుకోండి, షోల్డర్ పెంచడం అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 పెట్టేసి ఆది బ్లౌజ్ 3 ఉంటే 3 మొత్తం 5 పెట్టాం కదా, 5½ పెట్టడం వల్ల కూడా మనకు ఆ ముడత అనేది వస్తుంది, అది ఇక్కడ నుంచి వస్తుంది. అలా కాదు, మనిషిని పట్టి మనం పెట్టుకోవాలి షోల్డర్ అనేది కూడా, మనం మనిషిని పట్టి పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ షోల్డర్ ఎక్కువైనా కూడా మనకి ఈ పార్ట్ అనేది ఎక్కువ అవుతుంది చూడండి.
ఇక్కడ ఈ పార్ట్ అనేది ఎక్కువైపోయి నెక్కు మనం ఇటు దించేస్తాము. ఇటు కూడా మనం క్లాత్ ఎక్కువ పెడుతుంది, అది ఎటు పోతుంది మనకి చక్కగా వచ్చేసి మనకి వెనక పార్ట్ లో మనకి ఆగిపోతుంది. ఇక్కడికి వచ్చేసి మనకి ఏమవుతుంది, ఇక్కడ వచ్చేసి ఆగిపోతుంది అనమాట. ఇలా ముడతలు ముడతలుగా వేసుకున్న తర్వాత బ్లౌజ్ సాఫీగా ఉండదు, ముడతలు అయిపోతుంటుంది. అందువల్ల మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం రౌండ్ తీసుకునేటప్పుడు కూడా కొన్ని పాటించాలి, షోల్డర్ పెట్టేటప్పుడు కూడా కొన్ని మనం పాటించాలి. అవి ఏంటంటే ఇవే. ఇప్పుడు చూడండి బక్కగా ఉన్నారు, ఎగ్జాంపుల్ ఎంత మనకి 27 వచ్చేసి నడుము అంటే నార్మల్ సైజు, వాళ్ళకి ఎంత 5 పెడితే సరిపోతుంది. అలా కాకుండా కొంచెం లావుగా ఉంటే 5 బావు. అలా కొంచెం మనిషిని బట్టి మనం ఈ యొక్క షోల్డర్ అనేది పెంచుకుంటూ పోవాలి. ఈ షోల్డర్ ని బట్టి మనకి చంక భాగం అనేది ఉంటుంది. ఈ రెండింటిని బట్టి మళ్ళీ ముందు కూడా ముడత వస్తుంది. ఈ వెడల్పు అనేది మీరు ఎక్కువగా చేసుకున్నారనుకోండి ముందు భాగం కూడా మనకి ముడతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మనం ఫస్ట్ బ్యాకే కట్ చేస్తాం కాబట్టి ఎప్పుడైనా కూడా ఇది ఒకటి మనం చెక్ చేసుకోవాలి. ఇది ఎలా చెక్ చేసుకోవాలంటే ఇలానే ఇక్కడ వచ్చేసి మనం మనిషిని బట్టి 27 ఉంది, మనకి ఇప్పుడు 30 ఉంది, 32 ఉంది, ఇంకా చాలా చాలా మనకి కొలతలు అనేవి మనకి పెరుగుతూ పోతూ ఉంటాయి. అలా పెరుగుతూ పోయినప్పుడు మనం ఏం చేయాలి, వాళ్ళ మెజర్మెంట్స్ ని బట్టి మనం ఈ షోల్డర్ అనేది పెంచాలి. ఇప్పుడు చూడండి లావుగా ఉన్నారు, వాళ్ళకి మనం 5 పెడితే గోడలు పైకి ఎక్కుతాయి అనమాట. పైకి ఎక్కి కూడా ఇక్కడ టైట్ పట్టేసి ఈ నెక్ అనేది ఇలా పార్సకపోయినట్టుగా అనిపిస్తుంది, నీట్గా అనిపించదు. అలా కాకుండా బక్కగా ఉన్న వాళ్ళకి మీరు 6 పెట్టారనుకోండి, గూడలు జారిపోతాయి, ఇక్కడ ముడతలు వచ్చేస్తుంటాయి. అలా మనం షోలర్ అనేది కరెక్ట్ గా పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు మనం షోలర్ గురించి అయితే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, గీసి కూడా చూపించాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ ముడత ఇంకా దేని వల్ల వస్తుంది అది కూడా చెప్తాను. చూడండి ఇలా మనం ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మనం 1.5-2 inches అంటే హైట్ ని బట్టి మనం ఇది కూడా మనం కిందికి పెట్టాలా పైకి పెట్టాలని నిర్ణయించుకోవాలి. ఆ ఊహకి మనం అంటే మనం కటింగ్ లోకి వెళ్ళిన తర్వాత మనిషిని బట్టి మనం ఏది ఎక్కడ దించాలి, ఏది ఎక్కడ పెంచాలి అనేది వెంటనే మనకు వెలగాలన్నమాట. బల్బు వెలిగినట్టు మైండ్ ఎమ్మటే మనకి టక్కున మనకు వెలగాలి. అలా వెలగాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ నేను చెప్పింది నీట్గా వినాలి. విన్న తర్వాత సెకండ్ ఏం చేయాలి, మీరు మళ్ళీ దాన్ని మళ్ళీ వినాలన్నమాట. ఎందుకంటే ఒకసారి విని ఒకసారి వీడియో చూడండి, లేదంటే వీడియో చూసిన తర్వాత వినండి. ఇలా చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే అది కరెక్ట్గా మైండ్కి వస్తుంది. ఒకసారి ఏదైనా చూడండి, మనం ఏదైనా మాట చెప్పినా కూడా మనకు అర్థం కాదు, అందుకని ఒకసారి వినొద్దండి, రెండోసార్లు కూడా మనం వినాలి. ఎందుకంటే ఒకసారి మనం విన్నప్పుడు ఒక పదం మనకు నచ్చింది అనుకోండి, దాని గురించి ఆలోచిస్తాం, తర్వాతకి మనం ఏం చెప్పామో వాళ్ళకి అర్థం కాదు. అందువల్ల 1-4 సార్లు మనం వీడియోని చూడాలి, ప్లస్ దాన్ని కూడా మనం వినాలన్నమాట. ఆ మాటని వినడం వల్ల ఒకవేళ నా ఈ గీయడంలో మీకు ఏదైనా మంచిగా మీకు అనిపించకపోయినా కూడా నా మాటలలో నీకు ఎక్స్ప్లెయిన్ చేసేది ఎందుకు, నేను అది అర్థం కావాలని చెప్పేసి అర్థమయ్యేటట్టుగా నేను చెప్తున్నాను అనమాట. ఇప్పుడు చూసారు కదా ఇది ఎందుకు పెట్టాలి, ఇది వచ్చేసి మనం ఈ యొక్క ఇదిని చూడండి, ఈ యొక్క లెంత్ని మనం ఇప్పుడు ఇలా వేసుకోవాలి. హైట్ని బట్టి ఇది వేసుకున్నాం కదా, ఇప్పుడు లూజ్ని బట్టి, ఇప్పుడు లూజ్ ఉంది, లూజ్ అంటే మనకి ఇక్కడికి ఖర్చు సరిపోతుంది. చూడండి ఇగో ఇక్కడికి వచ్చేసి మనకి ఖర్చు అనేది కరెక్ట్ గా సరిపోతుంది. ఈ ఖర్చుకి మనం ఏం చేస్తాం, ఎక్కువ ఇక్కడికి వచ్చేసరికి ఈ రౌండ్ అనేది తీస్తాం. ఇక్కడ నుంచి ఇట్ట కలుపుతాం అనమాట ఈ రౌండ్. ఈ రౌండ్ తీయడంలో కూడా మనకి క్లాత్ చాలా ఉండిపోయి ఇక్కడ ముడతలు వచ్చేస్తుంటాయి. అలా కాదండి, ఇక్కడ ఖర్చు వదులుకోవాలి. ఖర్చు వదులుకుంటే ఇక్కడ దాకా మన ఖర్చు అంటే ఒక అవగాహన. ఇప్పుడు ఎలా ఇప్పుడు అడుగుతున్నారు చూడండి, మీరు ఏదైనా డౌట్ వస్తే అన్నయ్య నాకు ఇక్కడ అట్లానే మీకు ఒక డౌట్ అనేది రావాలి. మనం కట్ చేసుకునేటప్పుడు ఆ డౌట్ రావాలి, ఆ డౌట్ క్లియర్ చేయడానికి నన్ను అడిగారు కదా. అలాగే మీరు కూడా ఏం చేయాలంటే, ఇప్పుడు నేను ఎప్పుడు ఇలా తీస్తున్నాను, ఇలా తీయడం వల్ల నాకు ఏమవుతుంది, ఇలా ముడతలు వస్తున్నాయి. ఒకవేళ నేను టైట్ పడుతుంది ఇక్కడ లూజ్గా తీయాలి, లూజ్గా వస్తుంది టైట్గా తీయాలి, ఇలా మనం మార్చుకుంటూ ఉండాలి. అయితే ఇలా మనం మార్చుకుంటూ ఉండడం వల్లనే మనకి ఈ మార్పు అనేది తెలుస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇలా మనం ఈ ఖర్చుని బట్టి మనం ఇది చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ ఖర్చు మనం ఇక్కడ గీసుకున్నా కూడా ఈ రౌండ్ పైకి ఎక్కిపోతుంది, అలానే ఇక్కడ వేసినా కూడా పట్టేస్తూ ఉంటుంది వెనక. అలా కాకుండా వెనక మనం లోన కాటు పెట్టుకుంటాం చూడండి, ఖర్చు అక్కడ వరకునే మనకి ఈ రౌండ్ అనేది దిగిపోవాలి. ఇప్పుడు నేను గీసినట్టుగా మీరు రౌండ్ గీయండి, ఖచ్చితంగా మీరు వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు డౌట్ మనకి, ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంత ముందే మీకు డౌట్ మనకి ఎలా అయితే వచ్చిందో, అలా మనం ఎట్లయితే డౌట్ గురించి ఆలోచిస్తామో, ఒకసారి మనం ఇలా కుట్టినప్పుడు మనకు లూజ్ వచ్చింది అనుకోండి, ఆహా నేను ఇగో ఇలా వెడల్పుగా తీయడం వల్ల లూజ్ వచ్చింది, లేదంటే ఇలా లోనకి తీయడం వల్ల టైట్ గా వచ్చింది, ఇది మనం వెంటనే మన మైండ్ లో అనేది వెలగాలి. వెలిగితేనే మనకు ఆ డౌట్ అనేది క్లియర్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పాను మీకు, చెప్పిన తర్వాత కూడా మీరు మళ్ళీ అన్నయ్య చెప్పింది కదా అని మనం చేయకూడదు. ఎందుకంటే నేను ఈ కొలత వేరు, ఇప్పుడు మీరు పెట్టుకునే కొలత వేరు, అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. కొలతలు అనేవి అందరూ ఒక లెక్క. ఇక్కడ కొంతమంది కండు ఉంటుంది, అంటే బ్యాక్ పార్ట్ వచ్చేసి గోని ఉండడం లేకపోతే ఎక్కువగా జబ్బలు ఉండడం అలా జరుగుతుంటుంది. అలాంటి వాళ్ళకి ఏం చేయాలి, ఇక్కడ క్లాత్ ఎక్కువగా తీసుకోవాలి.
బక్కగా ఉంటారు చూడండి, బక్కగా ఉండి చాలా ఇదిగా ఉంటారు వాళ్ళు, నెక్కు డీప్గా దొరుకుతారు. వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళకి తక్కువగా తీసుకోవాలి. అలా ఒక మనిషిని బట్టి మనం ఈ యొక్క క్లాత్ అడ్జస్ట్మెంట్, కొలతలు అడ్జస్ట్మెంట్ అనేవి చేసుకోవాలి. ఇప్పుడు మీకు బాగా అర్థమయ్యి ఉంటుంది కదా. ఇప్పుడు చాలామంది సిస్టర్స్ నన్ను అడుగుతున్నారు, అన్నయ్య మీరు మంచిగా చెప్తున్నారు, మంచిగా అర్థమవుతుందని మంచి మంచి కామెంట్స్ ఇస్తున్నారు. ఇప్పుడు కామెంట్లో నన్ను అడుగుతున్నారు, అన్నయ్య నాకు ఇట్లా మంచి మంచి కామెంట్స్ అడుగుతున్నారు, నేను వీడియో రిప్లై అయితే ఇస్తానమ్మా, మీరు కొంచెం ఓపిక పెట్టుకుని అన్నీ కూడా నేను కామెంట్లు చూస్తున్నాను. మీకు లైక్లు ఒకటి నేను రిటర్న్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే మనకి చాలా లైక్లు వస్తున్నాయి కాబట్టి నాకు టైం ఉండట్లేదు. కామెంట్స్ కూడా చాలా వస్తున్నాయి కాబట్టి నాకు టైం ఉండట్లేదు రిప్లై ఇవ్వడానికి. మీరు ఏమనుకోవద్దు, అన్నయ్య నాది చూడట్లేదు అని అనుకోవద్దు. అందరిది, ప్రతి ఒక్కళ్ళది, మీరు థ్యాంక్స్ చెప్పిన కాడించి, మీకున్న ప్రాబ్లం కాడించి, మీరు ఏదైతే అంటున్నారో అన్నీ కూడా నేను చదువుతున్నాను, పేరు పేరున కూడా నేను చదువుతున్నారు. మీరు ముఖ్యం ఏంటంటే నేను చెప్పడం అవసరం కాదండి, మీ పేర్లు చెప్పడం అవి కాదండి. మనకు కావాల్సింది మనకి ఏంటంటే ఇంపార్టెంట్ పని. పని మనం ఏంటంటే పని నేర్చుకోవాలి, మనం ఏంటంటే మెయిన్ పని నేర్చుకోవాలి. ఇదేంది నేను ఎందుకు చూపిస్తున్నాను ఇంత టైం తీసుకొని. నేను చాలామంది సిస్టర్ బ్లౌజులు కుడుతూ ఉంటారు, వాళ్ళకి కప్పులు అర్థం కాదు, నెక్కులు అర్థం కాదు, షోల్డర్ జారడం అర్థం కాదు. వాళ్ళకి చిన్న చిన్న టిప్స్ ఇలాంటివి చెప్పడం వల్ల వాళ్ళు చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఎవరికి అడగలేరు, వాళ్ళకి రాదు అది చేయాలన్నా కూడా. ఏదైనా కట్ చేద్దామా, కాస్ట్లీ క్లాత్లు, లైనింగ్ క్లాత్ కట్ అయినా కూడా వాళ్ళకి ప్రాణం విలువలాడుతుంది. ఎందుకంటే వాళ్ళకి అమౌంట్ తక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి స్టిచ్చింగ్లో. మీకు ఏదంటే క్లాత్ అని ఏదైనా ఖరాబ్ అయితే మళ్ళీ ఇవ్వడానికి మనకి ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ఇలా మనం అన్ని కూడా ప్రాబ్లం అనేది క్లియర్ అవుతూ ఉంటాయి అన్నమాట. అయితే మీరు ఏ అయితే డౌట్లు అడిగారో కామెంట్ రూపంలో అవన్నీ కూడా నేను రాసి పెట్టుకుంటున్నాను. అవి చిన్నగా అంటే అది టైం చెప్పలేనండి, ఎందుకంటే నా దగ్గర ఉన్న క్లాతుల మీదనే నేను మీకు చూపిస్తున్నానండి. ప్రత్యేకంగా అయితే నేను ఏం చూపించట్లేదు, నన్ను అర్థం చేసుకోండి. నేను ఏదంటే మీరు అడిగిన కామెంట్ నేను ఎప్పుడైతే రాసి పెట్టుకుంటున్నాను, అలాంటిది రాగానే నేను అది త్వరగా ఈ రోజే రావచ్చు లేకపోతే ఒక వారానికి రావచ్చు, అవి ఖచ్చితంగా నేను వీడియోలు అయితే తీసి పెడతాను. ఓకేనా? ఇప్పుడు చూసారు కదా మనం ఇలా మనం ఇవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ దాకా మనకి ఇది ఉంది, ఇంకా కొంచెం వీళ్ళు హైట్గా ఉన్నారు, వాళ్ళకి కొంచెం కిందికి, ఇంకొక పొట్టిగా ఉన్నారు కొంచెం పైకి. ఇది కూడా అంతే, ఖర్చు అనేది ఖర్చును బట్టి ఇలా 2 ఇంచెస్ పెట్టుకుంటామా, 1.5 ఇంచెస్ పెట్టుకుంటామా, లేకపోతే 3 ఇంచెస్, మన ఇష్టం. ఆ ఖర్చుకి ఇది క్లోజ్ చేయాలి. ఇక్కడ నుంచి మనం దీన్ని ఇంకా చూడండి, ఇలా ఇలా వస్తూ 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 కొంచెం ఇలా మనం రౌండ్ అనేది తిప్పుకోవాలి. తిప్పుకొని ఇక్కడికి మనకి ఇంకా అనుమానం ఉంటే ఇక్కడ ఏం చేయాలి, మనం 1 ఇంచు తేడా మీద ఇది పెట్టేసుకోవాలి. 1 ఇంచు తేడా మీద పెట్టుకుని కూడా ఇప్పుడు ఖర్చుతో కలుపుకొని మనం దీన్ని ఇలా ఇలా మనం తీసేసుకోవాలి. చూడండి ఈ రౌండ్, ఈ రౌండ్ అనేది మనకి ఇలా ఇలా తీసేసుకుంటే మనకి వస్తుంది. ఒకవేళ మనం ఇలా తీసాము, తీసిన తర్వాత మళ్ళీ జాకెట్కి మనకి లూజ్ వస్తుంది, అప్పుడు మనం ఏం చేయాలి, కొంచెం ఇలా తగ్గించుకోవాలి. ఇలా ఇలా తగ్గించుకోవాలి, ఇక్కడ టైట్ పడుతుంది, అప్పుడు ఏం చేయాలి, కొంచెం ఇలా లైట్గా మనం ఇలా. ఇక మనకి కుడుతూనే ఉంటాం కదా రోజు 2-3 జాకెట్లు కుడుతూ ఉంటే మనకు అర్థమైపోతుంది అనమాట ఎక్కడ టైట్ పడుతుంది, ఎక్కడ లూజ్ వస్తుంది. ఈ ఒక్కటి మనం చెక్ చేసుకుంటే చక్ చక్క కటింగ్ అనేది అయిపోతుంది. ఈరోజు మనం ఇప్పుడు ఒక సిస్టర్ అడిగిన ప్రాబ్లం అయితే మనం క్లియర్ చేసుకున్నాము. ఇది ఒక సిస్టర్ ప్రాబ్లం కాదండి, చాలామంది అడగలేక అడగాలనుకొని మర్చిపోయి అందరికి కూడా కావాలి, ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను పెట్టేశాను. ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చితే మాత్రం మీరు చేయాల్సింది ఏం లేదండి, స్పెషల్ కృతజ్ఞత లేదని చెప్పాలనుకుంటే మాత్రం మీరు ఇలా చేయండి. అదేంటంటే మంచి కామెంట్ చేయండి, మంచి లైక్ చేయండి, మంచిగా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఎందుకంటే మనకి ఎలాగో ఉపయోగపడుతుంది ఈ పని, వేరే వాళ్ళు కూడా నేర్చుకుని వాళ్ళు మంచి టైలరింగ్ టిప్స్ అన్ని తెలియాలి అని నా యొక్క మంచి ఉద్దేశం అండి. ఆ ఉద్దేశాన్ని మీరు గౌరవించిన వాళ్ళు అవుతారు, ప్లస్ మీరు కూడా వేరే వాళ్ళకి నేర్పించినంత ఇది ఉంటుంది అనమాట. ఓకేనా? ఖచ్చితంగా మీరు షేర్ చేయాలి, ప్లస్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కామెంట్ రూపంలో అడుగుతూ ఉండాలి. ఓకేనా? మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి.